నమస్తే అండి. ఈ మధ్య బిజీగా ఈ మొక్కల పని అండి. రోజు ఒక 20-30 కుండీలన్నీ మార్చుకుంటూ వస్తున్నా. ఎడినమ్మలు కూడా అన్నీ మార్చేశాను నిన్న, చూపిస్తాను. కింద పెట్టాను, ఇప్పుడు ఎన్ని ఊడ్చుకుంటా వస్తా అంటే పసుపు అయిపోయిందండి. ఊరికే పసుపు తీసా, చూపిస్తా ఎంత వచ్చిందో. బోన్సాయి మల్బరీ అండి, ఎన్ని కాయలు కాస్తుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో. బోన్సాయి మల్బరీ చేసుకోండి మీరు కూడా. చిన్న చిన్న కుండీలు, ఇక 3 మొక్కలు ఇక్కడ బోన్సాయి. ఇదిగోండి చూడండి, పైన కూడా ఉన్నాయి. ఈ నిష్గా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నాయి, కానీ ఇప్పుడు పండినాయండి. ఇదిగోండి చిన్నపిల్లలు భలే ఇష్టపడతారండి ఈ మల్బరీ, భలే టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి సపోటాకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో కుండీలో. మీకు ములక్కాయలు కూడా చూపిస్తాను, అసలు ములక్కాయలు ఏం బాగున్నాయండి. ఇదిగోండి ఈ మట్టి తీసేసాను, పసుపు ఎంత వచ్చిందండి. ఇదిగోండి చూద్దాం. ఈ ఏమైందంటే ఈసారి మాకు వర్షాలు ఎక్కువ పడ్డాయి కదండి, పడి ఏమైందంటే కుళ్ళిపోతున్నాయి. ఇదిగోండి ఇది మనకి ఎట్లా అంటే పసుపు ఇట్లా ఎండిపోయింది అనుకోండి, తయారైపోయిందని అర్థం. ఈసారి నాకు తక్కువ వచ్చిందనే చెప్పాలి. కడుగుదామండి, ఇదే కుళ్ళిపోతుంది. చూద్దామండి ఇదేం పచ్చిగా ఉంది మరి. ఒకసారి కిలోనే వచ్చి ఉంటాయి. మట్టి చూడండి ఎట్లా ఉంది. ఇదిగోండి ఇప్పుడు తయారవుతుంది. ఇది తీసుకెళ్ళి మళ్ళీ కింద పెట్టేస్తానండి, కింద పెట్టేస్తా. ఇంకా రాల ఇది ఎంత వచ్చింది పసుపు. ఇది కూడా పెట్టేస్తా. ఏమవుతుందంటే వాటర్ ఎక్కువైపోయి, వర్షాలు పడ్డాయి కదా కుళ్ళిపోయింది చూసారా. ఇవన్నీ పెడతాను నేను మళ్ళీ వేరే దాంట్లో పెడతా. అంతే ఇది తీసి పెడతారు ఐటమ్. కుండీలో ములక్కాయలు అండి, చిన్న గ్రో బ్యాగ్. అవి చూడండి అసలు ఎట్లా గుత్తులు, అసలు భలే పూసినాయండి ములక చెట్టు పూలు. చాలా బాగా వచ్చింది, చిన్న గ్రో బ్యాగ్. ఇది ఎన్నో ఉన్నాయి చూడండి, ఒకే మండకి ఎన్ని నిలబడ్డాయి. ఇది చూడండి ఇటు గ్రో బ్యాగ్లు, అన్నీ మారుస్తున్నాం, తవ్వుతున్నాం అన్నీ. ఇదిగోండి ఇవి అయితే భలే వచ్చినాయండి, అంత పువ్వే చాలా బాగుంది. ఎంత బాగుందో చూడండి, కాయలు కూడా ఉన్నాయి కుండీలో అండి. మొన్న మార్చాను కదా నల్ల దాంట్లో. ఎడినెమ్మలన్నీ తీసేసానండి మొత్తం, ఆల్మోస్ట్ ఎడినెమ్మలన్నీ తీసేసా, కింద పెట్టా. ఇదిగోండి కరేపాకు గింజలు చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి దగ్గరికి వచ్చి.
ముల్లంగి అండి, ముల్లంగి పెట్టాను, వస్తాయి. నిమ్మకాయలు పండిపోయినాయి అండి, కోసేస్తున్నా, కోసేసుకుందాం. ఇంకా మళ్ళీ కాస్తాయి. పట్టుకుంటేనే రాలిపోతున్నాయండి. నాలుగు రోజులు ఒక డబ్బాలో పెట్టేస్తే రంగు వచ్చేస్తాయి, రాలిపోతున్నాయి. నేను పైన పని చేసుకుంటున్నానండి, మొక్కలు పని చేసుకుంటుంటే ఇక అయిపోయినాయి. ఇగో నిన్న వచ్చినాయి. ఈ కొడు కోసేద్దామండి, ఈ కొడు కోసేస్తున్నా, పచ్చడి పట్టేస్తాను. నిమ్మకాయ, కాకరకాయ, పచ్చిమిరపకాయలు వేసి పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇగోండి ఎన్ని వచ్చినాయి చూడండి. ఎన్నికాయలు లెక్కేద్దామండి. మర్రి చెట్లు కూడా రీపాట్ చేసేసాను. ఇది బోన్సాయి మర్రి అండి, 2005 డిసెంబర్లో పెట్టాను. మా ఊరి నుంచి తెచ్చాను అన్నాను కదా. మూడు మొక్కలు తెచ్చానండి 2005లో. ఎంత బాగున్నాయి చూడండి, కమల పిల్లల్లాగా. ఇది ఇన్నాళ్ళు సిమెంట్ కుండీలో పెట్టాను, నిన్న మార్చేసా మొత్తం. మెంతికూర రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగుందో మెంతికూర. ఎంత హ్యాపీ అండి. నేను మార్చిన ఎడిన మొక్కలు చూపిస్తున్నాను, పదండి. ఇగోండి ఇవన్నీ మార్చిన మొక్కలు. ఈ కుండీలు కొన్ని నేను వేరే ఊరి నుంచి తెప్పించాను. రేపు ఎగ్జిబిషన్లో వీళ్ళ షాప్ పెడతారు, తప్పకుండా అక్కడికి వెళ్తాను. ఇంకా పెద్ద మొక్కలు అయిపోయినాయి కదండి, అందుకు మార్చేశాను. వారం రోజులు కింద పెట్టి పైన సెట్ చేస్తానండి. చిన్న కుండీలకోమో చిన్న ఆటల్లో పెట్టేశాను. ఈసారి బాగా పూలు పూస్తాయండి. ఇగోండి ప్లేస్ ఎన్నో ఎన్ని, నాకే ఆశ్చర్యంగా ఉంది ఎన్ని నా దగ్గర ఇన్ని ఎడినమ్స్ ఉన్నాయని. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 21, 22, 24, 26, 28 ఉన్నాయండి. 28 ఎడినమ్స్. నిన్న మొత్తం 30 మొక్కలను మార్చాను. మార్నింగ్ నుంచి సాయంత్రం 5 అయింది నాకు ఇవన్నీ మార్చడానికి. మార్చి ఇక్కడ పెట్టి ఇట్లా పెట్టుకున్నా, వారం రోజుల తర్వాత పైకి తీసుకెళ్తా. నిన్న చేసిన పని ఇదండి. నేను ఈసారి కుండల్లో చేస్తున్నానండి కంపోస్టు. కంపోస్టు చేసి చేసి మట్టి ఎక్కువైపోయి నా దగ్గర. నిజంగా ఇక చాలా అయిందండి. ప్రస్తుతానికి ఈసారి అయితే ఇక ఆపేస్తున్నాను నేను. నిదానంగా ఎప్పుడు అవసరం అప్పుడు చేస్తా. అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ బయట కొన్ని మొక్కలకు కూడా వేస్తున్నా ఎరువు నేను. ఇదిగోండి ఇలా కుండలో చేస్తే బాగుందండి, చాలా బాగుంది. వాసన లేదు, భలే ఉంది. నాకు నచ్చింది కుండ, సూపర్. ఒకసారి చూడండి, ఇదంతా మట్టి ఇట్లా తీసి ఇట్లా ఎండబెట్టుకున్నా. ఇంకా చాలా పని ఉందండి. ఇక్కడ వస్తున్నా చూడండి ఎన్ని వచ్చినాయండి. ఐదు, 8, 10, 14, 17 వచ్చినాయండి. ఎన్ని, 4 రోజులు డబ్బాలో పెట్టేసి పసుపు రంగు వచ్చినాక పడతాను. ఈసారి ఉడతలు అండి. పైన మామిడికాయ చూడండి ఎంత బాగా తినేసింది, చూపిస్తాను మీకు. మామిడికాయని చూపిస్తాను.
ఓడలు చూసారా మర్రిచెట్టు ఓడలు ఎంత బాగున్నాయి నాకు ఇష్టమండి ఇవి నేను చాలా రకాలు బోన్సాయి చేద్దాం అనుకున్నాను కానీ ప్లేస్ లేదు ఎండ లేదు మనకి బోన్సాయికి ఎండ కంపల్సరీ కావాలి ఓకే అండి ఉంటానండి బై అండి।